బిస్మిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్ అభిమాన మిత్రులందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం బోధన అవతరించింది అంధకారమైన ఓ గుహ. ఆ గుహ నూర్ పర్వతంలోని హిరా గుహ. గుహలో ఒంటరిగా ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ వ్యక్తి సుదీర్ఘ ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. ప్రపంచంలోనూ మానవుని స్థానం, బాధ్యతలు, కర్తవ్యాలు ఏమై ఉంటాయని, ఏమై ఉండాలని ఆలోచిస్తున్నాడు ఆ వ్యక్తి. ఏమిటి ఈ సుఖదుఖాల సంబంధం? ఏమిటి జనన మరణాల పరంపర? ఏమిటి ఈ మంచి చెడుల ఘర్షణ? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంతగా ఆలోచిస్తే అంతగా చిక్కులు ఎదురవుతున్నాయి. సమస్యలు ఎంతకీ ఓ కొలిక్కి రావడం లేదు. అంతలోనే ఓ వెలుగు, ఓ విజ్ఞాన కిరణం వెలసింది. అత్యంత పరిశుద్ధమైన పవిత్రమైన రూపం, ఎంతో తెల్లని ఆకారం ఆ వ్యక్తి ముందు నిలిచింది. ఆ ఆకారం దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం. ఆ ఆకారం చేతిలో బహుశా ఏమో వ్రాసిన ఫలకం ఉన్నట్లుంది. చదువు గంభీరంగా కానీ మృదువుగా వినయపూర్వకంగా ఉంది ఆ కంఠం. ఆ వ్యక్తి తెల్లబోయాడు. నాకు చదువును రాదే, భయం భయంగానే అన్నాడు ఆ వ్యక్తి. ఆ శ్వేత గంభీర ఆకారం ఆ వ్యక్తిని గట్టిగా తన గుండెకు అదుముకుంది. చదువు తిరిగి పలికిందా ఆకారం? నాకసలు చదవను రాదు బదులిచ్చాడా వ్యక్తి. మళ్ళీ అదిమిందా ఆకారం? ఇలా మరోసారి కూడా జరి చివరికి ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్ ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్ ఇక్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లజీ అల్లమ బిల్ ఖలమ్ అల్లమల్ ఇన్సాన మాలం యఅలమ్. చదువు సృష్టించిన నీ ప్రభు పేరుతో ఆయన మనిషిని రక్తపు ముద్దతో సృష్టించాడు. చదువు నీ ప్రభు ఎంతో ఉదార గుణం గలవాడు. ఆయన కలం ద్వారా విద్య నేర్పాడు మనిషికి. అతనెరుగని జ్ఞానమిచ్చాడు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.